हेलो नमस्ते वेलकम बैक टू रेनी ड्रॉप्स इट्स मी रजनी अंदर एला ने सूपर का सूपर का उड़ा मानस्फूर्ति को सो अंदर दसरा सेलिब्रेशन्स एला जरिगायंडी बागा कदा एंटी इप्पुडु रजनी दसरा सेलिब्रेशन्स अड़ती आलमोस्ट आईपोयि चाल रोज अदा कदा यस अंडी ब्लाग शूट दसरा ब्लाग बट अपलोड लेट ప్రతి సారి లేట్ అవుతూనే ఉంటుంది ఈ మధ్య మది హౌస్ కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది కదండి సో టైం ఉండట్లేదు సో అందుకే వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ రాలేకపోతున్నాయి సో ఈ వీడియో ఏంటి అంటే అండి మన కొండపైన వెలసిన దుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో చాలా మందికి తెలుసు సో తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు విజయవాడలో ఉన్న వాళ్ళకైతే ఎస్పెషల్లీ బాగా తెలుసు सो आ दसरा सेलिब्रेशन्स अन्नी जरगडं ओक एत्तैते लास्ट रोजु अंशवाहन सेव अनेदि ओक एत्तन्नमाट कृष्णा नदिलो ये सेव अनेदि चेस्तारु मीकु कनिपिस्तुंदि कदा चूडंडि लाइटिंग्स तो अला कृष्णा नदिलोने अला तिप्पुतू उंटारु ఇది చూడటానికి అయితే మాత్రం పర్మిషన్ అయితే చాలా మందికి అంటే అందరికీ లేదు విఐపిస్ కానీ లేదా అక్కడ ఎంప్లాయీస్కి అట్లా కొన్ని కార్డ్స్ ఇస్తున్నారు వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది అండి సో మేము కూడా వెళ్ళాలని చాలా ట్రై చేసాం బట్ కుదరలేదు సో ఈ విజువల్ అనేది నేను ఫ్లైఓవర్ పై నుంచి షూట్ చేశానండి ఫ్లైఓవర్ పైన కూడా పోలీసులు ఉన్నారండి అడుగడుగునా కూడా అసలు పర్మిషన్ అనేది కుదరలేదు అసలు ఎట్లీస్ట్ అలా నుంచున్న ఊరుకోలేదన్నమాట బట్ ఏదో మీకు కొంచెం చూపించాలి కదా డైరెక్ట్గా అలా అని నేను ఒక 2-3 మినిట్స్ అట్లా షూట్ చేశానండి అసలు ఈ దసరా నవరాత్రుల్లో మెయిన్గా చూడవలసింది ఏంటి అంటే మన దుర్గమ్మ అమ్మవారి గోపురాలండి అసలు లైటింగ్తో కళకళలాడిపోతున్నాయి అన్నమాట చూసినట్లయితే మీకు ఇక్కడ ఫ్లైఓవర్ మీద నుంచి కొండ అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది అసలు లైటింగ్స్తో కాంతులతో అసలు దుర్గమ్మ టెంపుల్ అయితే సూపర్ ఉందని చెప్పాలి సో మేము ఆ రోజు అయితే ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళాము ఫుల్ ట్రాఫిక్ అండి కింద ఫ్లైఓవర్ కింద పైన ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తామన్నారు కానీ ఆల్మోస్ట్ 6 అయిపోయిందండి స్టార్ట్ చేసేటప్పటికి కూడా సో మేము జస్ట్ అట్లా 2-3 మినిట్స్ మాత్రమే చూడగలిగాము బట్ అది చాలండి హ్యాపీనెస్ దానికే మేము చాలా హ్యాపీ ఖుషిగా ఫీల్ అయ్యాం ఫ్లైఓవర్ 5 నుంచి చూసాము కింద అనేది కుదరలేదు సో ఆ దసరా సెలబ్రేషన్స్ అందరూ ఎలా చేసుకున్నారు ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను లాస్ట్ ఇయర్ అయితే దసరాకి ప్రతి డే వీడియో అనేది అప్లోడ్ చేశాను డే 1 డే 2 డే 3 అని బట్ ఇయర్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను అలాగే దర్శనానికి కూడా వెళ్ళలేకపోయాము సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ సమ్ పర్సనల్ ఇష్యూస్ ఏదన్నా కానీ ఒక రోజు మాత్రమే దర్శనానికి వెళ్ళగలిగాము డైలీ వెళ్ళలేకపోయామండి సో ఈ ఇయర్ మా దసరా సెలబ్రేషన్స్ అనేవి ఇలా జరిగాయి అలాగే మా ఇంటి దగ్గరలో కూడా ఒక పార్టీ వాళ్ళు దసరా సెలబ్రేషన్స్ అనేది చేశారండి అంటే కల్చరల్ యాక్టివిటీస్ క్లాసికల్ డాన్స్ వెస్ట్రన్ డాన్స్ ఇలా కుంఫూ గురించి ఇలా అన్నీ అన్నమాట అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఆడపిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అవేర్నెస్ అన్నమాట ఇలా అన్నీ కూడా చేశారు ఎస్పెషల్లీ అందరిని ఆకర్షించింది ఏంటి అంటే క్లాసికల్ డాన్స్ అండి కానీ సమ్ ఆడియో కాపీరైట్ ప్రాబ్లం వచ్చిందండి నాకు అందుకే దీన్ని ఆడియోని మ్యూట్ చేయాల్సి వచ్చింది వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను బట్ ఆ వీడియో ఆడియో ఉన్నట్లయితే మీకు చాలా బాగా అర్థమయ్యేది ఆ డాన్స్కున్న ఇంపార్టెన్స్ అనేది సారీ అలాగే ఈ డాన్స్లో ఇంకొక ముఖ్యమైన ఏంటంటే ఒక అమ్మాయి అండి దేశభక్తి గురించి ఒక పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది ఇది ఈరోజు వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూనే ఉన్నారు
ఇక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉండేయండి, చూస్తూనే ఉండండి. డోంట్ మిస్ ఇట్. సీ యు ఆన్ అదర్ వీడియో. బై బై.